8వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం. అర్జున విషాద యోగంతో ప్రారంభమైన భగవద్గీత మోక్ష సన్యాస యోగంతో సమాప్తమగుచున్నది. ఈ అధ్యాయము భగవద్గీతకు సింహావలోకనం. గడిచిన అధ్యాయములలోని విషయములన్నింటినీ సంక్షిప్తంగా తెలియజేయడం వలన దీనిని సంక్షిప్త గీత అని చెప్పుచుండరు. బంధము ఉన్నవానికి మోక్షం కావాలి. యథార్థానికి జీవునికి బంధమే లేదు, అది కల్పితం మాత్రమే. బంధము లేనప్పుడు మోక్షం కూడా అవసరం లేదు. కావున మోక్షమును కూడా సన్యసించాలి. ఇదే మోక్ష సన్యాసం. 2వ అధ్యాయం 11వ శ్లోకంలో అశోచ్యాన్ అని తన బోధను ప్రారంభించి 18వ అధ్యాయం 66వ శ్లోకంలో మా శుచః దుఃఖించకము అని తన బోధను ముగించాడు. దీనివలన దుఃఖరాహిత్యమే భగవద్గీత అని తెలియబడుచుంది. అందరి దుఃఖములను దూరం చేసే దివ్యమైన అమృతమే గీతామృతం. అర్జునుడు చివరిగా 73వ శ్లోకంలో నాకు మోహము నశించినది, సంశయములన్నీ తీరిపోయినవి, స్మృతి కలిగినది, నీ ఆజ్ఞను ఆచరించదు అని చెప్పి కార్యరంగంలోకి అడుగుడుతాడు. మనం కూడా అర్జునుని వలె అజ్ఞానము నశింపజేసుకుని జ్ఞానవంతులమై జీవించాలి. అజ్ఞానైన ధృతరాష్ట్రంతో ప్రారంభమైన గీత జ్ఞాని అయిన సంజయంతో ముగించున్నది. అథాష్టాదశోధ్యాయః మోక్షసన్యాసయోగః. అర్జున ఉవాచ సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య చ హృషీకేశ పృథక్కేశిని శూదన. అర్జునుడు పలికెను, కీశేనుడి రాక్షసుని సంహరించినవాడా కృష్ణ, సన్యాసతత్వమును త్యాగతత్వమును వేరువేరుగా తెలుసుకుని కోరుచున్నాను. శ్రీ భగవానువాచ కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః. శ్రీ భగవానుడు పలికెను, కామ్యకర్మల త్యాగమును సన్యాసమని, సకల కర్మ ఫలములను వదులుట త్యాగమని పండితులు చెప్పుదురు. త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః యజ్ఞదాన తపః కర్మ నత్యాజ్యమితి చాపరే. కొందరు విద్వాంసులు ప్రతి కర్మ దోషయుక్తమై ఉన్నందున విడిచిపెట్టవలనని చెప్పుదురు. ఇంకను కొందరు యజ్ఞ దాన తపస్సులకు మొదలగు కర్మలు విడిచిపెట్టరాదని చెప్పుచున్నారు. నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరత సత్తమ త్యాగో హి పురుష వ్యాఘ్ర త్రివిధ సంప్రకీర్తితః. అర్జున, సన్యాసము త్యాగము అను రెండింటి విషయమున నా నిశ్చయము తెలిపదను వినుము. త్యాగము త్రివిధములుగా చెప్పబడినది. యజ్ఞదాన తపః కర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞో దానం తపశ్చైవ భావనాని మనీషిణాం. యజ్ఞదాన తపస్సులు చేయదగినవే కాని విడవదగినవి కావు. అవి బుద్ధిమంతులను పవిత్రము గావించు. Thank you.
ఏతాన్యపి తు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం. ఈ యజ్ఞము దానము తపస్సులను మరియు కర్తవ్య కర్మలను ఫలాశక్తిని త్యజించి ఆచరించవలనని ఉత్తమమైన నా నిశ్చిత అభిప్రాయం. నియతస్య తు సన్యాసః కర్మణో నోపపద్యతే మోహాత్ తస్య పరిత్యాగః తామసః పరికీర్తితః. శాస్త్రవిహిత కర్మలను వదులుట ఉచితము కాదు. మోహవశమున ఎవడైనను వదిలినచో దానిని తామసత్యాగమని చెప్పబడినది. దుఃఖమిత్యేవ యత్ కర్మ కాయ క్లేశ భయా త్యజేత్ సకృత్వా రాజసం త్యాగం నైవ త్యాగ ఫలం లభేత్. శరీర క్లేశమునకు భయపడి కర్మలన్నీ దుఃఖమును కలిగించునని భావించి కర్మలను వదులుట రాజసత్యాగమని చెప్పుదురు. ఇట్టి త్యాగం వలన ఎలాంటి ఫలితము కలగదు. కార్యమిత్యేవ యత్ కర్మ నియతం క్రియతేర్జున సంగం త్యక్త్వా ఫలం చైవ సత్యాగ సాత్వికో మతః. శాస్త్రవిహిత కర్మలు కర్తవ్యంగా భావించి వాటి యందలి ఫలాశక్తులను వదిలి ఆచరించుటయే సాత్విక త్యాగమని నిశ్చయింపబడినది. నద్వేష్ట్య కుశలం కర్మ కుశలేనానుసజ్జతే త్యాగీ సత్వసమావిష్టః మేధావీ ఛిన్న సంశయః. సత్వగుణయుక్తుడైన వాడు బుద్ధిమంతుడు సంశయములు లేనివాడవు త్యాగి శోకపూరితమైన కర్మలను ద్వేషింపడు సుఖమయ కర్మల యందు ఆసక్తి కలిగి ఉండు. నహి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః యస్తు కర్మ ఫలత్యాగీ సత్యాగీత్యభిధీయతే. శరీరము ధరించిన వారికి కర్మలను సంపూర్ణంగా వదులుట అశక్యం. కర్మ ఫలములను వదిలిన వాడే త్యాగి అని చెప్పబడుతుంది. అనిష్టమిష్టం మిశ్రంచ త్రివిధం కర్మణ ఫలం భవత్యత్యాగినాం ప్రీత్య నతు సన్యాసినాం క్వచిత్. కర్మఫల త్యాగము చేయని వారికి అనిష్టమైనది ఇష్టమైనది మిశ్రమమైనది అను మూడు విధములకు ఫలములు మరణించిన తర్వాత కలుగుచున్నవి. కర్మ ఫలితములను త్యజించిన వారికి ఏ కాలమందైనను ఏ విధముగానూ కలగదు. పంచైతాని మహాబాహో కారణాని నిబోధమే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం. కర్మఫల సిద్ధికి ఐదు కారణములు కలవని కర్మలు నెరవేరుటకు తెలుపు ఉపాయములను సాంఖ్య శాస్త్రమునందు చెప్పబడినవి. వాటిని నా నుండి తెలుసుకుని అధిష్టానం తథా కర్త కరణం చ పృథగ్ విధం వివిధాశ్చ పృథగ్ చేష్ట దైవం చైవాత్ర పంచమం. కర్మల సిద్ధి అందు శరీరము కర్త వివిధములైన కరణములు
వేరువేరుగా ఉండు చేష్టలు దైవము అను ఐదు కారణములు. శరీర వాంగ్మనోభిర్యత్ కర్మ ప్రారభతే నరః న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః. ఏ మనుజుడు శరీరము వాక్కు మనస్సు చేత కర్మను ఆరంభించుచున్నాడో అది న్యాయమైనను అన్యాయమైనను దానికి ఈ ఐదు కారణమగుచున్నవి. తత్రైవం సతి కర్తారం ఆత్మానం కేవలం తుయః పశ్యత్య కృత బుద్ధిత్వాత్ నస పశ్యతి దుర్మతిః. కర్మ విషయము ఇట్లుండగా ఎవడు విపరీత బుద్ధి కారణమున కేవలం ఆత్మనే సకల కర్మలకు కర్తగా భావించుచున్నాడు అట్టి అజ్ఞాని యథార్థమును గాంచలేకయున్నాడు. యస్య నాహంకృతో భావః బుద్ధిర్యస్య న లిప్యతే హత్వాపి స ఇమాన్ లోకాన్ నహంతి న నిబధ్యతే. ఏ మనుజుడు నేను కర్తనను భావమును సంగత్వాన్ని వదులును అట్టివాడు ఈ లోకమునందరినీ హతమార్చినను నిజముగా చంపినవాడు కాదు. అతడు కర్మల చేత బంధింపబడుటలేదు. జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధ కర్మ చోదన కరణం కర్మ కర్తేతి త్రివిధ కర్మ సంగ్రహ. జ్ఞానము జ్ఞేయము జ్ఞాత కర్మ అనునవి మూడు విధములు కర్మ ప్రవృత్తికి కారణమలుగుచున్నవి. అలాగే కర్త కరణము క్రియ అనునవి కర్మకు ఆధారములుగా చెప్పబడుచున్నవి. జ్ఞానం కర్మ చ కర్త చ త్రిధైవ గుణ భేదతః ప్రోచ్యతే గుణ సంఖ్యానే యథావత్ శృణుతాన్యపి. గుణముల సంఖ్యను తెలుపు సాంఖ్య శాస్త్రములను జ్ఞానము కర్మ కర్త గుణభేదములతో మూడు విధములుగా పేర్కొనబడినది. వాటిని గురించి యథార్థముగా తెలిపెదను వినుము. సర్వభూతేషు ఏనైకం భావమవ్యయమిక్షతే అవిభక్తం విభక్తేషు అజ్ఞానం విద్ధి సాత్వికం. విభజింపబడి వేరువేరుగా సకల ప్రవణ యందు ఒక్కడే అయి ఉన్న నాశరహితమైన ఆత్మను ఏకమైన దానిగా ఏ జ్ఞానం చేత తెలుసుకొనుచున్నాడు అట్టి దానిని సాత్విక జ్ఞానమని తెలుసుకును. పృథక్త్వేన తు యజ్ఞానం నానాభావాన్ పృథగ్విధాన్ వేత్తి సర్వేషు భూతేషు అజ్ఞానం విద్ధి రాజసం. సమస్త ప్రాణులయందు వేరువేరుగా వివిధములుగా ఉన్న వివిధములగు భావములను వేరువేరుగా తెలుసుకొనుచున్నాడు అట్టి దానిని రాజస జ్ఞానమని తెలుసుకున్నాడు. యత్ కృత్స్నవదేకస్మిన్ కార్యే సక్తమహైతుకం అతత్వార్థవదల్పం చ తత్తామసముదాహృతం.
అర్థరహితమైనది, హేతువు కానిది, అల్ప ఫలము కలది, దాని యందే సమస్తము ఉన్నట్లుగా భావించేది జ్ఞానము తామసమని చెప్పబడు. నియతం సంగరహితం అరాగ ద్వేషతః కృతం అఫల ప్రేప్సునా కర్మ యత్తత్ సాత్వికముచ్యతే. ఫలాసక్తి లేకుండా ఆసక్తి రహితంగా రాగద్వేషములు త్యజించి శాస్త్ర సమ్మతముగా చేయబడే కర్మ సాత్వికమని చెప్పబడును. యత్ కామేప్సునా కర్మ సాహంకారేన వా పునః క్రియతే బహులాయాసం తద్రాజసముదాహృతం. ఫలాపేక్ష కలవాణి చేత, అహంకారము చేత, మిక్కిలి శ్రమతో చేయబడు కర్మను రాజస కర్మే అని చెప్పబడుచున్నది. అనుబంధం క్షయం హింసాం అనపేక్షచ పౌరుషం మోహాదారభ్యతే కర్మ యత్తత్తామసముచ్యతే. చేయబడు కర్మ యొక్క కలగబోవు పరిణామమును, హానిని, హింసను తన సామర్థ్యమును ఆలోచింపక అజ్ఞానముతో చేయబడు కర్మ తామసకర్మ అని చెప్పబడును. ముక్త సంగోనహం వాది ధృత్యుత్సాహ సమన్విత సిద్ధ్య సిద్ధ్యోర్నిర్వికార కర్తా సాత్విక ఉచ్యతే. కర్మఫలమందు ఆసక్తి లేనివాడు, అహంకార రహితుడు, ధైర్యోత్సాహములు కలవాడు, కార్యము సిద్ధించినను సిద్ధింపకున్నను వికారములకు లోని కానివాడు కర్త సాత్విక కర్త అని చెప్పబడుచున్నాడు. రాగే కర్మఫల ప్రేప్సుః లుబ్ధో హింసాత్మకో శుచిః హర్షశోకాన్వితః కర్త రాజసః పరికీర్తితః. అనురాగము కలవాడు, ఫలాసక్తి కలవాడు, లోభి, హింసాస్వభావం కలవాడు, అపవిత్ర ప్రవర్తన కలవాడు, హర్షశోకములకు లోనగువాడు రాజసకర్త అని చెప్పబడు. అయుక్తః ప్రాకృతస్తబ్ధః షఠో నైష్కృతికోలసః విషాదీ దీర్ఘసూత్రీ చ కర్తా తామస ఉచ్యతే. మనోనిగ్రహం లేనివాడు, పామరుడు, మొండివాడు, వంచన చేయువాడు, అకారణముగా ఇతరుల వృత్తులకు విఘాతము కలిగించేవాడు, సోమరితనము కలవాడు, దుఃఖ స్వభావం కలిగినవాడు, కాలయాపన చేయువాడవు కర్త తామసకర్త అని చెప్పబడుతుంది. బుద్ధేర్భేదం ధృతేశ్చైవ గుణతస్త్రివిధం శృణు మోచ్యమానం అశేషేన పృథక్త్వేన ధనంజయ. బుద్ధి యొక్క, ధైర్యం యొక్క భేదము గుణములను బట్టి మూడు విధములుగా చెప్పబడినది. వేరువేరుగా సంపూర్ణముగా చెప్పబడుతున్న ఆ విషయములను ఆలకింపు. ప్రవృత్తించ నివృత్తించ కార్యాకార్యే భయాభయే
బంధం మోక్షం చయా వేత్తి బుద్ధిస్సా పార్థ సాత్వికీ. ప్రవృత్తి మార్గమును నివృత్తి మార్గమును కార్య అకార్యమును భయమును అభయమును బంధమోక్షములను తెలుసుకొనుచున్నదు అట్టి బుద్ధి సాత్వికమైనది. యయా ధర్మమధర్మం చ కార్యం చ కార్యమేవ చ అయథావత్ ప్రజానాతి బుద్ధిస్సా పార్థ రాజసి. అర్జున, ధర్మమును అధర్మమును కార్య అకార్యములను ఉన్నది ఉన్నట్లుగాక వేరొక విధముగా తెలుసుకొనుచున్నాడు అట్టి బుద్ధి రాజసికమైనది. అధర్మం ధర్మమితి యా మన్యతే తమసావృత సర్వార్థాన్ విపరీతాశ్చ బుద్ధిస్సా పార్థ తామసి. ఏ బుద్ధి అవివేకం చేత ఆవరింపబడి అధర్మమును ధర్మముగా సకల పదార్థములను విరుద్ధములుగా భావించి బుద్ధి తామసికమైనది. ధృత్యాయయా ధారయతే మనఃప్రాణేంద్రియ క్రియాః యోగేనా వ్యభిచారిణ్య ధృతిస్సా పార్థ సాత్వికీ. చలింపని ధైర్యంతో మనస్సు ప్రాణము ఇంద్రియముల క్రియలను యోగ సాధన చేత ధరింపబడుచున్నదో అట్టి ధృతి సాత్వికమైనది. యయాతు ధర్మకామార్థాన్ ధృత్యాధారయతే అర్జున ప్రసంగేన ఫలాకాంక్షి ధృతిస్సా పార్థ రాజసి. చలించినటువంటి ధైర్యముతో కర్మఫలితాన్ని కోరువాడు ధర్మార్థ కామ విషయములను మిక్కిలి ఆసక్తితో ధారణ చేయుచున్నాడు అట్టి ధృతి రాజసమై ఉన్నది. యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ న విముంచతి దుర్మేధాః ధృతిస్సా పార్థ తామసే. దుర్మతి అయినవాడు ఏ ధృతి ద్వారా నిద్రను భయమును విషాదమును సంతాపమును మదమును మొదలకుండా ఉన్నాడు అట్టి ధృతిని తామస ధృతి అని అందురు. సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరత ఋషభ అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్చతి. దేని యొక్క అభ్యాసముచే మానవుడు దుఃఖాంతమును ఆనందమును పొందుచున్నాడు అట్టి సుఖమిప్పుడు మూడు విధములుగా నాచే తెలపబడుచున్నవి. ఆలకింపు యత్తదగ్రే విషమివ పరిణామే మృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. ఏ సుఖము ప్రారంభమునే విషం వలన తదుపరి అమృతతుల్యముగా ఉండును అట్టి సుఖము సాత్వికమైనది. విషయేంద్రియ సంయోగాత్ యతదగ్రే మృతోపమం పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతం. విషయేంద్రియ సంబంధం వల్ల కలిగే సుఖము
ప్రారంభమున అమృతతుల్యముగా పిదప విషయం వలె ఉండును అట్టి సుఖము రాజసమని చెప్పబడినది. యదగ్రే చానుబంధే చ సుఖం మోహనమాత్మనః నిద్రాలస్య ప్రమాదోత్తం తత్తామసముదాహృతం. ఆరంభమందును అంతమందును మనుజులకు మోహమును కలిగించుచు నిద్ర సోమరితనము ప్రమత్తత వలన కలిగిన సుఖము తామసికమైనది. నతదస్తి పృథివ్యాం వా దివిదేవేషు వా పునః సత్వం ప్రకృతిజేర్ముక్తం యదేభిస్యాత్త్రిభుర్గుణైః. ప్రకృతి నుండి ఉత్పన్నమైన ఈ త్రివిధ గుణముల చేత కూడి ఉండని వస్తువు భూలోకమున గాని స్వర్గమందు గాని దేవతల యందు గాని ఉండదు. బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణాం చ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణైః. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రుల కర్మలను వారి వారి స్వాభావికములైన గుణములను బట్టి వారి యొక్క కర్మలు వేరువేరుగా విభజించబడింది. శమో దమస్తప శౌచం క్షాంతిరార్జవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రాహ్మం కర్మ స్వభావజం. మనోనిగ్రహం ఇంద్రియ నిగ్రహం తపస్సు శుచిత్వము రుజు ప్రవర్తనం ఓర్పు శాస్త్రజ్ఞానము అనుభవజ్ఞానము వేదశాస్త్రమునందు భగవంతుని యందు విశ్వాసం కలిగి ఉండుట ఇవి అన్నీ బ్రాహ్మణులకు స్వాభావిక కర్మలు. శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్య పలాయనం దానమీశ్వర భావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం. శౌర్యము తేజస్సు ధైర్యము సామర్థ్యము యుద్ధమునందు వెన్ను చూపకుండా ఉండుట దానములిచ్చుట స్వామిభావము క్షత్రియులకు స్వాభావిక కర్మలు. ఋషి గోరక్ష వాణిజ్యం వైశ్యం కర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. వ్యవసాయము గోపాలనము వ్యాపారము వైశ్యులకు స్వాభావిక కర్మలు. అన్ని వర్గముల వారికి సేవ చేయుట శూద్రులకు స్వాభావిక కర్మ. స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః స్వకర్మనిరతః సిద్ధిం యథా విందతి తచ్చృణు. తమ తమ కర్మలయందు శ్రద్ధ గలవాడైన మనుజుడు సిద్ధిని పొందుతున్నాడు. తన స్వాభావిక కర్మయందు నిరతుడైన వాడు ఎట్లు పరమసిద్ధిని పొందుతున్నాడో ఆ విధులను తెలుపుచున్నాను విను. యతః ప్రవృత్తిర్భూతానాం యేన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః. ఎవరి నుండి సమస్త ప్రాణ యొక్క ఉత్పత్తి కలుగుచున్నదో ఎవరి చేత ఈ సమస్త జగత్తు వ్యాప్తమై ఉన్నదో ఆ పరమేశ్వరుణ్ణి తన స్వాభావిక కర్మచేత పూజించి
పరమసిద్ధిని పొందుతున్నాడు. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. బాగా ఆచరింపబడిన పరధర్మము కంటే గుణరహితమైనను స్వధర్మమే శ్రేష్టమైనది. స్వభావంతో ఏర్పడిన కర్మమును చేయుచున్నను మనుజుడు పాపమును పొందాడు. సహజం కర్మ కౌంతేయ సదోషమపి నత్యజేత్ సర్వారంభాహి దోషేన ధూమేనాగ్నిరివావృతాః. స్వభావసిద్ధమగు కర్మ దోషయుతమైనను దానిని విడవరాదు. పొగ చేత అగ్ని కప్పబడినట్లు సకల కర్మములు దోషము చేత కప్పబడి ఉండవు. అసక్త బుద్ధి సర్వత్ర జీతాత్మా విగత స్పృహ నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేనాధిగచ్చతి. సకల విషయములందు ఆసక్తిరహితుడు, మనస్సును జయించినవాడు, కోరికలను త్యజించినవాడు మనుజుడు కర్మఫల త్యాగముచే సర్వోత్కృష్ట నిష్క్రియాత్మ స్థితిని పొందుచున్నాడు. సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధమే సమాసేనైవ కౌంతేయ నిష్ఠా జ్ఞానస్య యాపరా. కర్మసిద్ధి ప్రాప్తించినవాడు పరమాత్మను ఏ ప్రకారముగా పొందుతున్నాడో, అట్టి శ్రేష్టమైన జ్ఞాననిష్ట ఏది కలదో దానిని సంక్షిప్తంగా నావలను తెలుసుకును. బుద్ధ్యా విశుద్ధయా యుక్తః ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాం స్థిత్వా రాగద్వేషవ్యుదస్య చ వివిక్తసేవీ లఘ్వాశి యతవాక్కాయ మానసః ధ్యానయోగ పరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమ శాంతః బ్రహ్మ భూయాయ కల్పతే. నిర్మలమైన బుద్ధితో కూడినవాడు, ధైర్యంతో మనస్సును వశపరుచుకున్నవాడు, శబ్ద స్పర్శాది విషయములను త్యజించినవాడు, రాగద్వేషములను విడనాడినవాడు, ఏకాంత ప్రదేశమున ఉండేవాడు, మితముగా భుజించేవాడు, మనోవాక్కాయములను ఆధీనములో ఉంచుకునేవాడు, ఎల్లప్పుడూ ధ్యానయోగమును ఆచరించేవాడు, వైరాగ్యమును ఆశ్రయించినవాడు, అహంకారము బలమును దర్పమును కామమును కోపమును పరిగ్రహములను వదిలినవాడు, మమకారము లేనివాడు, అతీతుడనగు వాడు బ్రహ్మత్వం పొందుటకు అర్హుడవుతున్నాడు. బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి నకాంక్షతి సమస్సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. బ్రహ్మత్వమును పొందినవాడు దేనికిని శోకింపడు, దేనిని కాంక్షించడు, సకల ప్రాణులయందు సమభావమును కలిగినవాడి శ్రేష్టమైన నా భక్తిని పొందుచున్నాడు. భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. భక్తి చేత నేనెంతటి వాడను,
ఎట్టివాడను యథాతథంగా నా తత్వమును తెలుసుకొనుచున్నాడు. ఈ విధముగా నా తత్వమును గ్రహించినవాడు తదనంతరము నాయందే ప్రవేశించుచున్నాడు. సర్వకర్మాణ్యపి సదా ఉర్వాణో మద్వ్యపాశ్రయః మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయం. సమస్త కర్మలను ఎల్లప్పుడూ చేయుచున్న వాడైనను నన్ను శరణ పొందినవాడు నా అనుగ్రహం చే శాశ్వతమైన పరమపదమును పొందును. చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్త సతతం భవ. సకల కర్మలను నిండు మనస్సుతో నాకే సమర్పించి నన్నే పరమ ప్రాప్యముగా తలంచి బుద్ధిరూపయోగమును అవలంబించి నాయందు ఎల్లప్పుడూ చిత్తము నిలుపు. మచ్చిత్త సర్వదుర్గాని మత్ప్రసాదాత్తరిష్యసి అథ చేత్వమహంకారాత్ నశ్రోష్యసి వినంక్ష్యసి. ఈ ప్రకారము నాయందు చిత్తం నిలిపినచో నా యొక్క అనుగ్రహం వలన సమస్త సంకటములను అనాయాసముగా దాటగలవు. ఒకవేళ అహంకార కారణమున నీవు విననిచో భ్రష్టుడు వగదు. యద్యహంకారమాశ్రిత్య నయోత్స్య ఇతి మన్యసే మిథ్యేష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి. నీవు అహంకారమును అవలంబించి నేను యుద్ధము చేయనని నిశ్చయించుకునుట వ్యర్థం. నీ యొక్క స్వభావమే నీ చేత యుద్ధము చేయించు. స్వభావజేన కౌంతేయ నిబద్ధస్వేన కర్మణా కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ కరిష్యస్య వశోపితత్. అర్జున, మోహం వల్ల నీవు చేయుటకు ఇచ్ఛగించని కర్మను నీ స్వాభావిక కర్మల చేత బంధింపబడి పరవశుడవై చేయుదు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్ఠతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఈశ్వరుడు యంత్రములను అధిరోహించిన సమస్త ప్రాణులను తన మాయాశక్తి చేత భ్రమింపజేయుచు సకల భూతముల హృదయములందు వెలుగొందుచున్నాడు. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. అర్జున, అన్ని విధములుగా ఆ పరమేశ్వరుని శరణు పొందు. అతని కృపచేత ఉత్తమమైన శాంతిని నాశరహితమైన పరమపదమును పొందగలవు. ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్ గుహ్యతరం మయ విమృశ్యైతదశేషేన యథేచ్ఛసి తథా కురు. ఈ
విధముగా అత్యంత రహస్యమైన జ్ఞానమును నేను నీకు చెప్పాను. దీనిని సమగ్రంగా పరిశీలించి తదుపరి నీకెలా ఇష్టమో అలా చేయి. సర్వ గుహ్యతమం భూయః శృణు మే పరమం వచః ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామితి హితం. ఈ ప్రకారముగా అత్యంత రహస్యమైనది శ్రేష్టమైనది అగు నా వాక్యములను మరల విను. నీవు నాకు మిక్కిలి ఇష్టమైన వాడు, అందువలన నీ హితము గురించి చెప్పుచున్నాను. మన్మనాభవమద్భక్త మద్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసి మే. నాయందే మనస్సు నిలుపు, నాయందు భక్తి గలవాడవుతావు, నన్నే పూజింపు, నాకు నమస్కరింపు, ఇట్లు చేయుట వలన నన్నే పొందగలవు. నీవు నాకు ఇష్టమైన వాడు కావున సత్య ప్రతిజ్ఞ చేసి చెప్పుచున్నాను. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యః మోక్ష ఇష్యామి మా శుచః. సమస్త ధర్మములను వదిలిపెట్టి పరమేశ్వరుడైన నన్నే శరణు పొందు. నేను నిన్ను సమస్త పాపముల నుండి విముక్తుని గావించదు, నీవు దుఃఖింపకు. ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నచా శుశ్రూషవే వాచ్యం నచ మాం యోభ్యసూయతి. నీకు బోధింపబడిన రహస్యమైన ఈ గీతాజ్ఞానమును తపస్సు చేయని వారికి, భక్తి రహితులకు, వినుటకు ఇచ్చలేని వారికి, నన్ను ద్వేషించే వారికి ఎన్నడూ చెప్పరాదు. య ఇమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్యత్య సంశయః. ఎవడైతే నాయందు పరమభక్తిని కలిగి ఈ మిక్కిలి రహస్యమైన ఈ గీతాజ్ఞానమును నాయందు భక్తి కల వారికి చెప్పుచున్నాడు, వాడు నన్నే పొందుచున్నాడు. ఇందులో ఎలాంటి సంశయం? నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః భవితా నచ మే తస్మాత్ అన్యః ప్రియతరో భువి. మానవులలో అట్టివాని కంటే నాకు మిక్కిలి ప్రియమును కూర్చువాడు ఎవడూ లేడు. అతనికంటే నాకు మిక్కిలి ఇష్టమైన వాడు ఈ భూలోకమున మరి ఒకడు ఉండబోడు. అధ్యేష్యతే చ యైమం ధర్మ్యం సంవాదమావయోః జ్ఞాన యజ్ఞేన తేనాహం ఇష్టస్యామితి మే మతిః. మన ఇరువురి యొక్క ధర్మయుక్తమైన ఈ సంవాదము ఎవడు అధ్యయనం చేయుచున్నాడు వారిచే జ్ఞానరూపమైన యజ్ఞము చేత నేను పూజింపబడుతున్నానని నా అభిప్రాయం. శ్రద్ధావానసూయశ్చ శృణుయాదపి యో నరః సోపి ముక్తశుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం. ఎవడైతే ఈ గీతాజ్ఞానము శ్రద్ధ కలవాడై అసూయరహితుడై విరుచున్నవాడు పాపముల నుండి విడిపడి పుణ్యకార్యము చేయువారు పొందడి ఉత్తమ లోకములను పొందుచున్నాడు.
కచ్చిదేత శ్రుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా కచ్చిదజ్ఞాన సమ్మోహః ప్రనష్టస్తే ధనంజయ. అర్జున, ఈ గీతాజ్ఞానమును నీవు నిశ్చల చిత్తంతో ఆలకించుతావా? అజ్ఞానజనితమైన నీ మోహము పూర్తిగా నశించినదా? అర్జున ఉవాచ, నష్టో మోహస్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. అర్జునుడు పలికెను, కృష్ణ, నీ కృపచే నా మోహం పూర్తిగా తొలగిపోయినది, స్మృతి లభించినది, సంశయరహితుడనై తెలియ, కావున నీ ఆజ్ఞను తలదాల్చెదను. సంజయ ఉవాచ, ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః సంవాదమిమమశ్రోషం అద్భుతం రోమహర్షణం. సంజయుడు పలికి, ఈ విధముగా శ్రీకృష్ణుని యొక్క, మహాత్ముడగు అర్జునుని యొక్క అద్భుతమైనది, గగుర్పాటు కలిగించినది ఈ సంవాదమును వింటిని. వ్యాస ప్రసాదాచ్రుతవాన్ ఏతత్ గుహ్యతమం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయత స్వయం. వ్యాస మహర్షి కృప వల్ల రహస్యమైనట్టి, శ్రేష్టమైనట్టి ఈ యోగశాస్త్రమును యోగేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా చెప్పుచుండగా నేను ప్రత్యక్షముగా రాజన్ సంస్మృత్య సంస్మృత్య సంవాదమిమమద్భుతం కేశవార్జునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః. ధృతరాష్ట్ర మహారాజా, శ్రీకృష్ణార్జునకు మధ్య జరిగిన పవిత్రమైన అద్భుతమైన ఈ సంవాదమును పదే పదే స్మరించుచు ఆనందమును పొందుచున్నాను. తచ్చ సంస్మృత్య సంస్మృత్య రూపమత్యద్భుతం హరేః విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునః పునః. శ్రీకృష్ణుని యొక్క మిక్కిల్ ఆశ్చర్యకరమైన విశ్వరూపమును తలంచి తలంచి నాకు గొప్ప ఆశ్చర్యము కలుగుచున్నది, మాటి మాటికి సంతోషమును పొందుచున్నాను. యత్ర యోగేశ్వరః కృష్ణః యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువాణీతిర్మతిర్మమ. యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు, ధనుర్ధారి అయిన అర్జునుడు ఉండుచోట అచ్చట సంపదలు, విజయము, సకల ఐశ్వర్యము, సుస్థిరమగు నీతి ఉండునని నా అభిప్రాయం. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే మోక్ష సన్యాస యోగో నామ అష్టాదశోధ్యాయః. ఇటులో ఉపనిషత్తులు, బ్రహ్మ విద్య, యోగశాస్త్రము, శ్రీకృష్ణార్జున సంవాదమునకు భగవద్గీత యందు మోక్ష సన్యాసయోగమనడి 18వ అధ్యాయం. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.